అదేదో మీద అక్కడ తప్పు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు మరి చేయాలని గురించి ఎందుకు చేయలేకపోయాడు 5 సంవత్సరాలు? ఎందుకు రోడ్డు వేయలేకపోయాడు? అప్పుడు వద్దన్నాడా? ఎవరు అడ్డు పెట్టాలా? అయ్యో చేయొద్దు అని చెప్పి అన్నదా? కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు. ఆ కార్యక్రమాలు తెలిసి రాస్తా, తెలిసి రాస్తుందా ఈ పత్రిక, ఈనాడు పత్రిక? మరి లేకపోతే ఎవరైనా బురదల్లడానికి ఎవరికో ఎవరిని ఉద్దేశించో లాభం చేకూర్చో రాస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. అనుకోండి అలాంటివి ఏమి తెలియ తెలుస్తుంది. ఓకే, మీరు మీకేదో తెలియకపోతే తెలియపోయి రాయొచ్చు, వివరణ అడగచ్చు కదా కదండి. ఏమండి మీరు ఎందుకు ఆపేశారు? దానికి కారణం ఏంటి? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరు ఏదో మానేసి కర్కట రోడ్ స్టార్ట్ చేస్తారా? మీరు ఈ సీడాక్స్ రోడ్ స్టార్ట్ చేస్తారా చేయరా? మీ ప్రణాళికల్లో, మీ తాలూకా కార్యాచరణలో ఇది అంతర్భాగమా కాదా, ఉందా లేదా అని అడగొచ్చు కదా మమ్మల్ని. మేము చెప్తాం కదా, ఏదో పెద్ద ఏదో మీరు 007 దాకా ఏదో పట్టుకున్నాం అనేటట్లు, ఏదో తప్పు జరిగిపోతుంటే ఏదో దాన్ని ఏదో ఛేదించామనేట్లు, అన్వేషించామనేట్లు, ఈ రకంగా ఏంటిది? ఈ ప్రభుత్వానికి ఒక శత్రుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు లాగా వచ్చి గ్రాఫిక్లు, చంద్రబాబు నాయుడు వచ్చి ఈ దేనిపైన చెప్పడాలు, దోపరా ఖర్చులు, అనవసరమైన హంగులు, ఇవి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. ఏది చేసినా కార్యాచరణ ఆయన ఒక నిర్దిష్టమైన ఒక పకడబంది ప్రకారం చేస్తాం. ప్రతిదీ ఆ ప్రాంత ప్రజలకి అది ఉపయోగకరంగా ఉండాలి. ఎవరి పాపం కోసమో ఎవరి దీనికోసమో చెయ్యం. ఆ రకంగా చేస్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కరకట్ల రోడ్డుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ అదైతేనే దానికి సంబంధిత కాబట్టి, శాఖ కాబట్టి, వారితో దాని శంకు, దాని తాలూకా అవసరాలు, దానికి ఉపయోగాలు అన్ని దానికి వారికి తెలుసు కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో కరకట్ల రోడ్డుని ప్రారంభిస్తున్నాం, పనులు ప్రారంభిస్తాం. దాంతోపాటు సీడి యాక్సెస్ ని కాజా వరకు కూడా ఎక్స్టెండ్ చేసి కాజా చిన్నపల్లి ఆ రోడ్డుకి దానికి కూడా చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి పనికిమాలని మాట రాసి, ఇలాంటి బొమ్మలు వేసి ఎవరికో లబ్ధి చేకూరుతామని దయచేసి మానండి, ఆపండి. మీ ఇష్టం రాసుకో, రాసినప్పుడు మమ్మల్ని ప్రభుత్వం తరఫున అడగచ్చు కదా, తప్పేముంది? అందుకు నా తాలూకా అభ్యోగం.